ఈ సైకిల్పై సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్న ఈ 80 ఏళ్ల ఈ పెద్దాయన ఎవరో తెలుసా? సామాన్యుడు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్ అమర్త్య సేన్. నోబెల్ ప్రైజ్ విన్నరై ఉండి ఆఫ్టర్ ఆల్ ఆ సైకిల్పై తిరగడమేంటి అనుకుంటున్నారా? అదే అసలు కథ. అసలు ఆయనకు నోబెల్ ప్రైజ్ తెచ్చిపెట్టిందే ఆ సైకిలంటే నమ్ముతారా? ఇప్పుడు ఆ సైకిల్ ఎక్కడుందో తెలుసా? స్వీడన్లోని నోబెల్ మ్యూజియంలో. అసలు ఒక సైకిల్కి నోబెల్ ప్రైజ్కి సంబంధమేంటో తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే. భారతదేశానికి స్వాతంత్రమైతే వచ్చింది కాని పేదరికం నుంచి మాత్రం కాదు అని, దేశాన్ని పేదరికం నుంచి కాపాడాలని సంకల్పించిన గొప్ప వ్యక్తి ఆయన. ఆ గొప్ప వ్యక్తి దేశంకోసం చేసిన సేవలకుగాను నోబెల్ బహుమతి కూడా వచ్చింది. అమర్త్య సేన్. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. గొప్ప ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచంతో పోటీపడేలా చేసిన వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి అమర్త్య సేన్ గురించి. తాజాగా అమర్త్య సేన్ సైకిల్ గురించి ఓ పోస్టు పెట్టింది నోబెల్ సంస్థ. ప్రస్తుతం ఆ ఇన్స్టా పోస్టు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆ పోస్టులో ఏముంది? ఆ సైకిల్కు అమర్త్య సేన్కి ఉన్న అనుబంధమేంటి? అంతేకాదు 2023లో అమర్త్య సేన్ చనిపోయాడు అంటూ ఫేక్ ప్రచారం కూడా చేశారు. కాని ఎందుకు చేశారు? దానివల్ల ఎవరు లాభం పొందారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది 1998. పశ్చిమ బెంగాల్లోని నిరుపేద ప్రజలతో నిండిపోయిన ఓ మారుమూల గ్రామం. అయితే ఓ 80 ఏళ్ల వయసున్న పెద్దాయన ఒక పాత అట్లాస్ సైకిల్పై చిన్న వేయింగ్ మిషన్ పట్టుకుని తొక్కుకుంటూ ఆ ఊర్లోకి వస్తున్నాడు. చూడటానికి గొప్పగా చదువుకున్న వ్యక్తిలా ఉన్నాడు కాని ఎందుకు సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు అనుకున్నారు అతన్ని చూసిన వాళ్ళు. వాళ్లకు ఏమర్థం కాలేదు. అసలు ఎవరైనా ఈయన్ను ఎప్పుడూ ఈ చుట్టుపక్కల చూడనేలేదే అని కొంతమంది ఆయన్ను ఆపి, అయ్యా ఎవరు మీరు? చూస్తుంటే గొప్పగా చదువుకున్నవారిలా కనిపిస్తున్నారు. మా ఊళ్ళో కానీ చుట్టుపక్కల కానీ ఎప్పుడూ చూడనేలేదు. అసలు ఎక్కన్నుండి వస్తున్నారు అని అడిగారు ఆ గ్రామస్తులు. దానికి వాళ్లతో ఆ పెద్దాయన, నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ని. మీలాంటి ఎంతోమంది ప్రజలు అనుభవిస్తున్న ఈ పేదరికాన్ని నిర్మూలించటం కోసం ఒక రీసెర్చ్ చేస్తున్నాను. దానిలో భాగంగానే మీ పిల్లల యొక్క బరువును కొలవటానికి ఇలా గ్రామాలు పట్టి తిరుగుతున్నాను. ఇప్పటికీ అనేక గ్రామాల్లో పిల్లల బరువును సేకరించి తీసుకున్నాను. అలా ఇప్పుడు మీ పిల్లల బరువుని లెక్కించేందుకు ఈ ఊరికి వచ్చాను అని చెప్పారు. దాంతో ఆ గ్రామ ప్రజలకు ఏమర్థం కాకపోయినా పేదరిక నిర్మూలన అనే విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది. దాంతో ఆ పెద్దాయన్ని ఊర్లోకి ఆహ్వానించి అతనికి కావాల్సినవన్నీ దగ్గరుండి చేశారు. ఇదే తీరు ఆయన వెళ్లిన ప్రతి ఊరిలో అతనికి సహకరించారు. అసలు ఎవరీ అమర్త్య సేన్ అనే విషయానికి వస్తే ఆయన పూర్తి పేరు అమర్త్య కుమార్ సేన్. అర్థశాస్త్రానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిన అమర్త్య సేన్ 1937 నవంబర్ 3న బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రావిన్స్లో పుట్టారు. అంటే ఇప్పుడున్న పశ్చిమ బెంగాల్లో పుట్టారు. వందేమాతరం రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్త్య సేన్కి ఆ పేరు పెట్టారు. అమర్త్య సేన్ అంటే అమరుడు అని అర్థం. ఇక అమర్త్య సేన్ తండ్రి అశుతోష్ సేన్, తల్లి అమితా సేన్. అశుతోష్ సేన్ ఢాకా యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేసేవారు. తల్లి అమితా సేన్ 1953 నుంచి 1954 విశ్వభారతి యూనివర్సిటీ సెకండ్ ఛాన్సలర్గా పనిచేశారు. ఇక అమర్త్య సేన్ స్కూలింగ్ మొత్తం ఢాకాలోనే పూర్తి చేశారు. 1947లో దేశ విభజన జరిగిన తర్వాత భారతదేశానికి వచ్చేసిన సేన్ విశ్వభారతి ప్రెసిడెన్సీ కాలేజీలో చదువును పూర్తి చేశారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజీ నుండి 1956లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఇక 1959లో పీహెచ్డి పూర్తి చేసి పట్టా పొందారు సేన్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఎకనామిక్స్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి యూనివర్సిటీలలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు సేన్. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ అండ్ తత్వశాస్త్రాన్ని బోధించారు అమర్త్య సేన్. 1998లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ట్రినిటీ కాలేజ్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. తిరిగి 2004లో హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లే వరకు ట్రినిటీ కాలేజీలోనే పనిచేశారు సేన్. అమర్త్య సేన్ తాను చదువుకున్న ఎకనామిక్స్ని దేశ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడంలో ఎలా ఉపయోగించాలి అని ఆలోచించేవారు. ఆ క్రమంలోనే అంటే 1970 కలెక్టివ్ చాయిసెస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనే మోనోగ్రాఫ్ రాశారు.
ఆ బుక్లో వ్యక్తిగత హక్కులు, వ్యక్తిగత పరిస్థితులు, సమస్యల గురించి ప్రస్తావించారు. ఈ బుక్ సామాజికంగా ఉన్న సమస్యలపై ఇతర పరిశోధకులు దృష్టి సారించడానికి ఎంతో కృషి చేసింది. అలాగే పేదవారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం పేదరికాన్ని కొలిచే పద్ధతులను కనిపెట్టారు అమర్త్య సేన్. భారతదేశంలో ఉన్న ఈ పేదరికాన్ని, కరువు కాటకాలను రూపుమాపేందుకు సేన్ కృషి చేయటానికి కారణం తాను చిన్నప్పుడు ఫేస్ చేసిన పరిస్థితులే అని చెబుతారు ఆయన. అంటే 1943లో బెంగాల్లో వచ్చిన తీవ్ర కరువుని ప్రత్యక్షంగా చూశారు సేన్. ఆ కరువు టైంలో బెంగాల్లో తినడానికి తిండి దొరకక ఆకలితో దాదాపు 3 మిలియన్ల మంది చనిపోయారు. కాని అప్పుడు భారతదేశంలో తగినంత ఆహార నిల్వలు ఉన్నా కొన్ని వర్గాలకు చెందిన ప్రజలు రూరల్ ఏరియాస్లో ఉండే చాలామంది ఉద్యోగాలు కోల్పోవటంతో ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఆకలితో చనిపోయారు. వారి చేతుల్లో డబ్బు ఉండి ఉంటే వారిలో చాలామంది బతికి ఉండేవారు అని అమర్త్య సేన్ చెబుతారు. ఇదే విషయంపై పోవర్టీ అండ్ ఫేమినియస్ అనే బుక్లో పేదరికం, కరువు గురించి వివరంగా చెప్పారు. తగ్గుతున్న వేతనాలు, పెరుగుతున్న నిరుద్యోగం, ఆహార ధరల పెంపు, ఆహార పంపిణీ సంస్థలు వంటివి పేదరికాన్ని పెంచుతున్నాయని స్పష్టంగా చెప్పారు అమర్త్య సేన్. ఇక 1998లో ఆర్థిక శాస్త్రంలోని పరిశోధనలకు గాను నోబెల్ బహుమతి వచ్చింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన భారతదేశపు తొలి ఆర్థికవేత్తగా అమర్త్య సేన్ రికార్డు సృష్టించారు. అయితే ఈ నోబెల్ బహుమతి రావటంలో అమర్త్య సేనుకు సాయం చేసింది ఓ సైకిల్. ఆర్థిక పరిశోధనల కోసం పశ్చిమ బెంగాల్లోని అనేక గ్రామాలకు సైకిల్పైనే ప్రయాణించేవారు అమర్త్య సేన్. ఇదే విషయాన్ని నోబెల్ అవార్డు బృందం అమర్త్య సేన్ సైకిల్ గురించి తమ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పోస్టు పెట్టారు. ఆర్థిక శాస్త్రంలో సైకిళ్లు సాధారణ సాధనం కాదు, కాని అమర్త్య సేన్ సైకిల్ అతని పరిశోధనలలో ముఖ్య పాత్ర పోషించింది అని పోస్ట్ చేశారు. కాగా అమర్త్య సేన్ 1998లో వచ్చిన కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతం, సంక్షేమ ఆర్థిక శాస్త్రం, పేదరికానికి కారణాలపై పరిశోధనలు చేసేవారు. పరిశోధనలలో భాగంగా సమాజంలోని పేదల పరిస్థితిని ఎలా మెరుగుపరచవచ్చు అనే అంశంపై అధ్యయనం మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ఆడపిల్లలు, మగపిల్లల పెంపకంలోని తేడాలను గుర్తించేందుకు గ్రామాల్లో సైకిల్పైనే ప్రయాణించేవారు. అలా గ్రామాల్లో ప్రయాణించేటప్పుడు సేన్ పిల్లల బరువుని కొలవటం కోసం ఓ హెల్పర్ను పెట్టుకున్నాడు. కాని పిల్లలు ఎవరూ సహకరించేవారు కాదు. ముఖ్యంగా ఆడపిల్లలు తమ బరువును చూడనిచ్చేవారు కాదు. దీంతో స్వయంగా అమర్త్య సేన్ వారికి అర్థమయ్యే విధంగా చెప్పి బరువును తూచేవారు. అలా గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్పై తిరుగుతూ డేటాను సేకరించి మానవ అభివృద్ధి సూచికలను ఆవిష్కరించారు. అలా సామాజిక ఎంపిక, సంక్షేమ కొలత, పేదరిక పరిశోధనల అధ్యయనాలకు గాను అమర్త్య సేన్ 1998లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఇక అమర్త్య సేన్ పర్సనల్ విషయానికి వస్తే ఆయనకు మొత్తం 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. 1960లో నవనీతాదేవి అనే బెంగాలీ కవయిత్రిని పెళ్లి చేసుకున్నారు సేన్. వీరికి అంతరా, నందన అనే పిల్లలు పుట్టారు. పెళ్లైన 10 ఏళ్లకు కాపురాన్ని లండన్కు మార్చారు సేన్. అక్కడే భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధలు రావటంతో 1971లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవా కొలోర్ని అనే మహిళను పెళ్లి చేసుకున్న అమర్త్య సేన్. వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఇంద్రాణి, కబీర్ అనే 2 పిల్లలు పుట్టారు. అంతా సవ్యంగా ఉంది అనుకునేలోపు ఎవాకి క్యాన్సర్ వచ్చింది. పిల్లలు పుట్టిన కొన్ని రోజులకే ఆమె క్యాన్సర్తో చనిపోవటంతో ఎమ్మా జార్జీనా రాత్ చైల్డ్ని 3వ పెళ్లి చేసుకున్నారు అమర్త్య సేన్. ఎమ్మా కేంబ్రిడ్జ్ కింగ్స్ కాలేజీలో పనిచేస్తోంది. ఇక ప్రస్తుతం అమర్త్య సేన్ వయసు 90 ఏళ్లు. సేన్ ప్రస్తుతం థామస్ డబ్ల్యూ లామెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా, హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అయితే గతేడాది అమర్త్య సేన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ తెగ వైరల్ అయింది. ఈ వార్తకు మూల కారణం అమెరికన్ చరిత్రకారిణి, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన క్లాడియా గోల్డెన్ పెట్టిన ట్వీట్. ఆ ట్వీట్లో ఒక భయంకరమైన వార్త, నాకు అత్యంత ప్రియమైన అమర్త్య సేన్ కొద్ది నిమిషాల క్రితం మరణించారు, ఇంకా చెప్పడానికి మాటలు రావటం లేదు అని ఉంది. అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆమె అలా ట్వీట్ చేయటంతో నెటిజన్లతో పాటు మీడియా సంస్థలు సైతం అమర్త్య సేన్ చనిపోయారని నమ్మేశాయి. దీంతో వెంటనే అమర్త్య సేన్ చనిపోయారంటూ వార్తలు పోస్ట్ చేశాయి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్. ఇక సోషల్ మీడియాలో అయితే రిప్, రెస్ట్ ఇన్ పీస్ అంటూ ట్వీట్లు, కామెంట్లు, షేర్లు కూడా అయ్యాయి. దీంతో ఈ ఫేక్ వార్తలు చూసిన అమర్త్య సేన్ కుమార్తె నందనా దేబ్ సేన్ అవన్నీ అబద్దాలనని స్పష్టం చేశారు. ఈ వార్తల వల్ల ముఖ్యంగా లాభపడింది ఎవరంటే న్యూస్ ఛానల్స్ అని చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ న్యూస్ అంటూ అమర్త్య సేన్ మరణ వార్త అంటూ ఫేక్ న్యూస్తో టీఆర్పీని పెంచుకున్నాయి. ప్రస్తుతం సేన్ కుమార్తె ఉంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో 2 కోర్సులు చెప్పటంతో పాటు ఓ పుస్తకం రాసే పనిలో తన తండ్రి బిజీగా ఉన్నట్టు ఆయన కుమార్తె నందన్
తన ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో ఫేక్ వార్తలను చెక్ పెట్టినట్టు అయింది. ఇక అమర్త్యసేన్ సేవలకుగాను భారత ప్రభుత్వం కూడా 1999లో భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఇదండి నోబెల్ అవార్డు విన్నర్ అమర్త్యసేన్ గారి జీవితం. ఈ స్టోరీలో ఆయన గురించి మేమేమైనా వివరాలు మిస్ అయ్యాం అని మీరనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ స్టోరీ మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.